गुड मॉर्निंग ऑल इन सेवेंथ क्लास टुडे आवर लेसन इज फर्स्ट लेसन मन करता है। मन करता है अंटे मीनिंग वच्ची मनसु आलोचिस्तुंदी। इक्कड करता है अंटे एदैना चेयडम बट इक्कड थिंकिंग। सो ई लेसन लो मनकी ओक चिन्न पिल्लवाडु अंटे चिन्न पिल्लल मनस्तत्वं एला उंटुंदी अनेदी वाळ्ळु ए विधंगा इमेज चेसुकुंटारो అది పాసిబుల్ ఇంపాసిబుల్ అనేది అనవసరం, బట్ వాళ్ళ థింకింగ్ ఎలా ఉంటుంది, ఏమేమి ఊహించుకుంటారు అనేది లెసన్లో చెప్పారు. సో ఇక్కడ చూడండి ఒక్కొక్కరు ఏ విధంగా ఆలోచించుకున్నారు. లెట్స్ కంటిన్యూ అవర్ లెసన్. దిస్ ఇస్ ద పిక్చర్. ఓకే, ఇస్క లేక కవి శ్రీ సురేంద్ర విక్రమ్జీ. సురేంద్ర విక్రమ్ రైటర్ ఎవరంటే సురేంద్ర విక్రమ్ గారు. मन करता है सूरज बनकर आसमान में दौड़ लगाऊं, मन करता है चंदा बनकर सब तारों पर अखड़ दिखाऊं, मन करता है तितली बनकर दूर दूर तक उड़ता जाऊं, मन करता है कोयल बनकर मीठे मीठे बोल सुनाऊं, मन करता है चिड़िया बनकर छी छी चू चू शोर मचाऊं, मन करता है चरखी लेकर पीली लाल पतंग उड़ाऊं, मन करता है सूरज बनकर आसमान में दौड़ लगाओ. सो मन करता है अंटे ఒక చిన్న పిల్ల ఒక అబ్బాయిని తీసుకొని ఆ అబ్బాయి ఏ విధంగా చెప్తున్నాడు తన అంటే కవి ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నారంటే ఒక అబ్బాయి ఏ విధంగా ఆలోచిస్తాడు, తన మనసు ఎన్నెన్ని అనుకుంటుందని చెప్పారు. సో ఇక్కడ మన్ కర్తా హే తన మనసు ఆలోచిస్తుంది ఏమని, సూరజ్ బన్కర్, సూరజ్ అంటే సన్, సన్ లాగా మారిపోయి ఆసమాన్ మే దౌడ్ లగావు. ఆసమాన్ అంటే స్కై, స్కైలో దౌడ్ లగావు, దౌడ్న అంటే టు రన్, పరిగెట్టడం. కానీ ఇక్కడ సూరజ్ అంటే సన్ ఏం చేస్తాడు, స్కైలో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, అంటే ఈస్ట్ టు వెస్ట్ అలా అన్నమాట. అలాగే ఈ అబ్బాయి కూడా సూరజ్ అంటే సన్ లాగా మారిపోయి నేను కూడా ఆసమాన్ మే దౌడ్ లగావు, స్కైలో తిరగాలనుకుంటున్నాను అని అన్నాడు. ఓకే, మన్ కర్తా హే అబ్బాయి ఆలోచించిన ఫస్ట్ పాయింట్ ఇది, సూరజ్ బన్కర్ సన్ లాగా మారిపోయి స్కైలో అటు ఇటు తిరగాలని. అలాగే మన్ కర్తా హే చందా బన్కర్ సెకండ్ పాయింట్ వచ్చి చందా, చందా అంటే మూన్, మూన్ లాగా మారిపోయి సబ్ తారోం పర్ అక్కడ దిఖావు. సబ్ తార్, తారే అంటే స్టార్స్, మూన్ చుట్టూ స్టార్స్ ఉంటాయి కదా, ఆ అన్ని స్టార్స్ పైన కూడా అక్కడ దిఖావు. ప్రౌడ్నెస్ చూపించాలనుకుంటున్నారు, ఏంటి నేనే గొప్ప అని చెప్పాలి అంటే మూన్ అన్నిటికన్నా పెద్దగా ఉంటుంది కాబట్టి స్టార్స్ అన్నిటికన్నా నేనే గొప్ప అని ఈ అబ్బాయి చెప్పాలని అనుకుంటున్నాడు. నేను కూడా మూన్లా మారిపోయి అన్ని స్టార్స్ కన్నా నేనే గొప్ప అని చెప్పాలని అనుకున్నాడు. మన్ కర్తా హే తితలీ బన్కర్, తితలీ మీన్స్ బటర్ఫ్లై. ఇక్కడ ఏం ఆలోచించాడు థర్డ్ పాయింట్లో, తితలీ బన్కర్ బటర్ఫ్లై లాగా మారిపోయి దూర్ దూరతా కుడతా జాము, చాలా దూరంగా అంటే దగ్గర దగ్గరగా కాదు చాలా దూరంగా, వెరీ ఫార్ అనమాట. ఉడతా జాము, ఉడనా అంటే ఫ్లై, ఫ్లై అవ్వాలి నేను అంటే నేను కూడా ఒక బటర్ఫ్లై లాగా మారిపోయి చాలా దూరం ట్రావెల్ చేయాలి, చాలా దూరం ఎగరాలి అనుకున్నాడు. ఓకే, ఇక్కడికి వచ్చి 3 పాయింట్స్ అయ్యాయి. ఫస్ట్ పాయింట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, సూరజ్ అంటే సన్ లాగా మారిపోయి స్కై మొత్తం కూడా తిరగాలనుకున్నాడు. అండ్ సెకండ్ పాయింట్ మూన్ లాగా అయిపోయి అన్ని స్టార్స్ పైన నేనే గొప్ప అని ప్రౌడ్గా చెప్పాలనుకున్నాడు. అండ్ థర్డ్ పాయింట్ బటర్ఫ్లై లాగా మారి చాలా దూరం దూరం ట్రావెల్ చేయాలని అనుకున్నాడు. అండ్ ఫోర్త్ వన్, మన్ కర్తా హే కోయల్ బన్కర్, కోయల్ అంటే ఇక్కడ మనకు అనిపిస్తుంది కదా కోయల్, కోయల్ కుక్కు బర్డ్, కోకిల అంటాం తెలుగులో, దానిలాగా మారిపోయి మీటే మీటే బోల్ సునావు, చాలా స్వీట్గా పాడాలనుకుంటున్నాను. మీటే అంటే చాలా స్వీట్గా, ఆ కోయిల వాయిస్ మనం ఎక్కడైనా విన్నాము అంటే మనం రిప్లై, మనం కూడా దానిలా అన్నామంటే అది కూడా మనకి తిరిగి రిప్లై ఇస్తుంది. సో చాలా స్వీట్ వాయిస్, ఎంత బాగా వినిపిస్తుందో మనకి, ఎంత విన్నా కూడా వినాలనిపిస్తుంది. అలాగే ఈ అబ్బాయి ఏమనుకున్నాడు ఇక్కడ, కోయల్ బన్కర్ నేను కూడా కుకులా మారిపోయి చాలా స్వీట్గా పాడాలనుకుంటున్నాను, స్వీట్గా అరవాలనుకుంటున్నాను, మీ అందరికీ వినిపించాలనుకుంటున్నాను అని చెప్పాడు. ఓకే, మన్ కర్తా హే చిడియా బన్కర్, చిడియా అంటే బర్డ్స్ అనమాట, చాలా రకాల బర్డ్స్ వస్తాయి. ఇక్కడ పర్టికులర్గా కోయల్ అని చెప్పాడు కాబట్టి మనం కుక్కు బర్డ్ గురించి చెప్పాం, దాని యొక్క స్పెషాలిటీ చాలా స్వీట్గా పాడుతుంది కాబట్టి స్వీట్గా పాడగల దానిలా మారిపోయి పాడాలి అనుకున్నాను అన్నాడు. అండ్ ఇక్కడ నెక్స్ట్ పాయింట్ వచ్చి చిడియా అంటే బర్డ్స్, చాలా రకాల బర్డ్స్ అన్నిటికీ చిడియా అని పిలుస్తారు. అది బర్డ్స్ అంటే ప్యారెట్ అవ్వచ్చు, క్రో అవ్వచ్చు, డవ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అన్ని రకాల బర్డ్స్ లాగా మారిపోయి నేను చీచీ చూచూ షోర్ మచావు. చీచీ చూచు అంటే నాయిస్ అనమాట, అవి ఎంత నాయిస్ చేస్తాయంటే ఎర్లీ మార్నింగ్, షోర్ మీన్స్ నాయిస్, చాలా నాయిస్ చేస్తూ ఉంటాయి,
ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ మీరు చూసినట్లయితే మీ ఇంటి దగ్గర కనుక చెట్లు ఉండుంటే ఎర్లీ మార్నింగ్ మీరు లేవకముందే అవి 6-5:30 ఆ టైం నుంచి కూడా హడావిడి చేస్తూ ఉంటాయన్నమాట. అంటే ఆ టైంలో వాటికి హ్యాపీనెస్, ఆ టైంలో అవి నిద్రలేచి అవి సౌండ్స్ చేస్తూ ఉంటాయన్నమాట. అందుకనే చిడియా బంకర్ బర్డ్ లాగా మారిపోయి నేను కూడా చీచీ చూచు షోర్ మచ్చావు, ఈ విధంగా సౌండ్స్ చేయాలి, నాయిస్ చేయాలనుకుంటున్నాను అన్ని బర్డ్స్ లాగా అని అనుకున్నాడు. నెక్స్ట్ వన్ మన్ కర్తా హే చర్కీ లేకర్. చర్కీ అంటే ఇక్కడ చూపిస్తున్న చూడండి పిక్చర్లో మనకి థ్రెడ్ ఉన్నటువంటి ఒక బండిల్ థ్రెడ్ తీసుకోనమాట. తీసుకొని దాంతో పీలీ లాల్ పతంగ్ ఉడావు. పీలీ మీన్స్ ఎల్లో కలర్, లాల్ అంటే రెడ్ కలర్. ఎల్లో కలర్లో రెడ్ కలర్లో ఉన్నటువంటి పతంగ్ అంటే కైట్స్ అనేవి నేను పతంగ్ అంటే కైట్స్ అమ్మ ఎగరవేయాలనుకుంటున్నాను. అంటే ఇవన్నీ కూడా ఫస్ట్ 5 థింగ్స్ నేను అలా మారిపోయి చేయాలనుకుంటున్నాను అన్నాడు. అండ్ లాస్ట్ వన్ మాత్రం నేను ఒక థ్రెడ్ తీసుకొని ఎల్లో కలర్ రెడ్ కలర్లో ఉన్న కైట్స్ ఎగరవేయాలనుకుంటున్నాను అని చెప్పారు. సో ఇక్కడ లాస్ట్ పాయింట్ ఒక్కటే స్పెషల్, మిగిలిన 5 కూడా వేరే వేరే నేచర్లో ఉన్నటువంటి సన్, మూన్, బటర్ఫ్లైస్, బర్డ్స్ ఇలా మారిపోవాలి, నేను ఇలా చేయాలి అని అనుకున్నాడు. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ లెసన్. ఐ రిపీట్ ఇట్ వన్స్, లిసన్. మన్ కర్తా హే సూరజ్ బంకర్. సన్ లాగా మారిపోయి ఆస్మాన్ మీద దౌడ్లగావు, స్కైలో అటు ఇటు తిరగాలనుకుంటున్నాను. మన్ కర్తా హే చందా బంకర్. మూన్ లాగా మారిపోయి సబ్ తారం పర్ అక్కడ దిఖాము. అన్ని స్టార్స్ పైన చాలా ప్రౌడ్నెస్ చూపించాలనుకుంటున్నాను. మన్ కర్తా హే తితలీ బంకర్. తితలీ మీన్స్ బటర్ఫ్లై. ఒక బటర్ఫ్లై లాగా మారిపోయి దూర్ దూరుతా కుడుతా జాము, చాలా దూరం నేను ట్రావెల్ చేయాలి. మన్ కర్తా హే కోయల్ బంకర్. కోయల్ మీన్స్ కుకులా మారిపోయి మీటే మీటే బోల్స్ ఉన్నాము, చాలా స్వీట్గా పాడాలనుకుంటున్నాను. అండ్ మన్ కర్తా హే చిడియా బంకర్. బర్డ్స్ లాగా మారిపోయి చీచీ చూచూ షోర్ మచ్చాము. సో రకరకాల సౌండ్స్ చేయాలనుకుంటున్నాను. మన్ కర్తా హే చర్కీ లేకర్. చర్కీ మీన్స్ థ్రెడ్ థ్రెడ్ తీసుకొని పీలీ లాల్ పతంగ్ ఉడావు, ఎల్లో కలర్లో రెడ్ కలర్లో ఉన్నటువంటి ఒక లైట్స్ ఎగరవేయాలనుకుంటున్నాను అని చెప్పారు. సో దిస్ ఇస్ ద పిక్చర్. ఐ విల్ షో ఇంపార్టెంట్ మీనింగ్స్ ఫ్రమ్ దిస్ లెసన్, నోట్ ఇట్ డౌన్ ఆల్ ఆఫ్ యూ. సో నోట్ చేసుకోవాలమ్మా అందరూ కూడా ఇంపార్టెంట్ మీనింగ్స్ ఫ్రమ్ దిస్ లెసన్. ఈ మీనింగ్స్ చూస్తే మీకు మళ్ళీ లెసన్ రివైజ్ చేసినప్పుడు బాగా గుర్తొస్తుంది. సో నోట్ డౌన్ ఎవ్రీ వన్ ఇన్ యువర్ బుక్స్. ఒకసారి నేను చదువుతున్నాను వినండి. మన్ హార్ట్ కర్ణ టు డూ సంథింగ్, సూరజ్ సన్ ఆస్మాన్ స్కై దౌడ్ టు రన్, చందా మూన్ తారే స్టార్స్ అకడ్ ప్రౌడ్, తితలి బటర్ఫ్లై దూర్ వెరీ ఫార్, ఉడిన టు ఫ్లై కోయల్ కుకు బర్డ్ మీటే స్వీట్ బోల్ గీత్ సాంగ్స్ Sunana, to listen, Chidiya, bird, shore, noise, Cherki, thread, Peeli, yellow, Lal, red, Patang, kite, Udana, to fly.